ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి పోతులు సునీత రిజైన్ చేయడంతో ఖాడి అనే ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం రీసెంట్గా షెడ్యూల్ విడుదల చేసింది ఈ ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్యేల కోట కిందకు వస్తుంది దీనికి నెల పదకొండున ఎన్నికల ప్రకటన జారీ కానుంది నామినేషన్ వేయడానికి వారం రోజులు ఇచ్చారు లాస్ట్ డేట్ ఈ నెల పద్దెనిమిది ఆ తర్వాత పది రోజుల కంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పోలింగ్ నిర్వహిస్తారు ఆ రోజు సాయంత్రమే ఓట్ల కౌంటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం రీసెంట్గా వెల్లడించింది మొత్తం నూట డెబ్బై స్థానాలు కలిగినటువంటి ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీకి అత్యధిక మెజారిటీ నూట ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి దక్కుతుంది కాకపోతే టికెట్ ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది ఆశావాహుల సంఖ్య భారీగా ఉందని చెప్తున్నారు దీంతో ఎవరికి వాళ్ళు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నారు కానీ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారనే చర్చ ఈ షెడ్యూల్లో రాకతో ఊపందుకుంది గతంలో టీడీపీలో ఉన్నటువంటి పోతుల సునీత రెండు వేల పద్నాలుగులో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలో నిలిచినటువంటి ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు అయితే ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు అక్కడ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి దీంతో చంద్రబాబు సునీత్కి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు ఆమంచి వైసీపీలో చేరారు కానీ సునీత మాత్రం టీడీపీలోనే కొనసాగారు అయితే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని పట్టి చూపుతూ ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో రీసెంట్గా చేరారు దీంతో ఆమె రిజిగ్నేషన్ మండల చైర్మన్ షెరీఫ్ ఆమోదించడంతో అప్పటి నుంచి ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది దాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించారు వాస్తవానికి సునీత్కి రెండు వేల ఇరవై మూడు దాకా పదవులో కొనసాగే అవకాశం ఉండింది కానీ పార్టీ మారడం వల్ల ఆమెపై అనర్హత వేటు వేయాలని టీడీపీ శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు చేసింది ఆ కంప్లైంట్ పై ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతుంది ఈ క్రమంలో సునీత రాజీనామా చేశారు మరో మూడేళ్లు ఎమ్మెల్సీగా ఉండే ఛాన్స్ ఉన్నా ఆమె పదవి వదులుకుని ఓ రకంగా త్యాగం చేశారని చెప్పాలి పార్టీ కోసం పదవిని వదిలిన సునీతని సీఎం జగన్ నుంచి టికెట్ ఇస్తారా అనే ప్రశ్న వస్తుంది ప్రకాశ్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు దాదాపు అనే టాక్ ఉంది అప్పట్లో ఆ మంచికి వ్యతిరేకంగా ఉన్న కరణం వర్గంతో సునీత చేతులు కలిపి బ్లండర్ మిస్టేక్ చేశారని అంటున్నారు ఎందుకంటే ఆ మంచి ఇప్పుడు సునీత ఉన్న వైసీపీలో ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో జగన్ ఆమెకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారా లేదా అనే చూడాలి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోయిన తర్వాత ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే అక్కడ ఆయన కుమారుడు ఎంపీకి టికెట్ ఇచ్చే సూచనలు లేవని దానికి బదులుగా ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది ఈ పరిణామాల ప్రకారం చూస్తే ఈ నెలలో ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్సీలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారో కొద్ది రోజుల్లో తేలబోతోంది